నమస్తే అండి. ఇవాళ వీడియోలో టమాటా పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడిని నెయ్యి వేసుకొని తింటే మనకి ఇంకా వేరే కూరలు ఏమీ అవసరం లేదండి. ఈ టమాటా పచ్చడితోనే అన్నం మొత్తం తినేసేయచ్చు, అంత బాగుంటుంది. మరి ఈ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయిలోకి పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. 1/4 కేజీ టమాటాలకి ఒక 10-12 పచ్చిమిర్చి సరిపోతుంది. కారం ఎక్కువగా ఉంటే 2-3 తగ్గించుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా నూనెను వేసుకోండి. ఒకసారి నూనెలో ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు కావాలంటే మొత్తం టమాటాని అలానే వేసుకోవచ్చు, లేదా కొద్దిగా చిన్న పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా మనకి ఉడుకుతాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలను ఉడికించుకోవాలండి. టమాటాలను విడిగా పచ్చిమిర్చిని విడిగా వేయించుకోవడం కన్నా ఈ విధంగా కలుపుకొని మనము మగ్గించుకోవడం వలన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇందులో ఉల్లిపాయ, పల్లీలు ఇలాంటివి ఏమీ వాడట్లేదండి. ఏం లేకున్నా కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే కింద మాడిపోతుంది. ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకొని పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. రోలు అవైలబుల్ లేనప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి చింతపండును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేయకుండా కొద్దిగా కచ్చపచ్చగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలానే మూత పెట్టుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న టమాటాలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి ఈ పచ్చడి తెలిసే ఉంటుందండి, తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.